శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు ఇరవై రెండు మూడు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబాతో మిలనం చేయాలంటే పావనంగా కావాలంటే సత్యమైన ఆత్మిక ప్రేయసులు కండి ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి దేవతలుగా అయ్యే బ్రాహ్మణ పదవి దేవతల కంటే ఉన్నతమైనది అది ఎలాగనగా బ్రాహ్మణులు ఈ సమయంలో సత్యసత్యమైన ఆత్మిక సేవకులు మానవాత్మలకు పవిత్రత మరియు యోగము అనే ఇంజెక్షన్ ఇస్తారు మునిగిపోయిన భారతదేశపు నావను శ్రీమతం ద్వారా తీరానికి చేరుస్తారు నరకంగా తయారైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు ఇటువంటి సేవను దేవతలు చేయరు వారు ఈ సమయంలోని సేవా ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు కావున బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైనవారు బాబా చెప్తున్నారు ఆత్మలు పరంధామం నుండి సాకార ప్రపంచానికి వచ్చి శరీరాన్ని తీసుకుని నాటకం చేస్తాయి దీనిని కర్మక్షేత్రము అంటారు పతితులను పావనంగా చేసేందుకు తండ్రి కూడా ఈ కర్మక్షేత్రంలో పాత్రనభినయిస్తారు ఈ సృష్టి నాటకంలో సగం సమయం దుఃఖము సగం సమయం సుఖం ఉంటుంది ఈ పాత ప్రపంచం అతి కొద్ది సమయంలో సమాప్తం కానున్నది ఇంకా ఎన్నో ఆపదలు రానున్నాయి ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయటం లేదు ఆత్మ తనను తాను మరచిపోయింది తండ్రిని కూడా మరచిపోయింది ఈ ప్రపంచంలో ఒక్క పరమాత్మయే సత్యమైన ప్రియుడు ఆత్మలంతా అతని ప్రేయసులు ఈ ప్రియుడిని స్మృతి చేసి ఆత్మ సతో ప్రధానమవుతుంది భగవంతుడిని కలుసుకునేందుకే భక్తి చేస్తారు బాబా చెప్తున్నారు ఈ సృష్టి నాటకంలో మీరు అంతిమ జన్మలో ఉన్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి ధర్మరాజు శిక్షల నుండి ముక్తులవుతారు మీ తలపై పాపభారం చాలా ఉంది ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి పుణ్యాత్మగా కావాలి యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి అరవై మూడు జన్మల నుండి రావణరాజ్యంలో పాపాత్ములుగా అయ్యారు ఈ అంతిమ జన్మలో అందరూ జీవిస్తూ కూడా మరణించాలి వికారాలకు వశం కాకుండా ఉండటమే ఒక శ్రేష్ట పుణ్యకర్మ బాబా చెప్తున్నారు భౌతికమైన తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటారు మీరిప్పుడు ఆత్మిక యాత్ర చేస్తున్నారు కావున సంపూర్ణ పవిత్రంగా ఉండాలి శ్రీమతంపై నడవాలి ఇక్కడ పవిత్రంగా ఉంటే సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి రావణ రాజ్యంలో ప్రతి కర్మ వికర్మగానే అవుతుంది బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే సాహసాన్ని చూపించండి శ్రీకృష్ణుడు దివ్య దైవీ మానవుడు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా వాసులే బ్రహ్మ పదవి విష్ణువు కన్నా ఉన్నతమైనది ఎందుకనగా బ్రహ్మయే ఆత్మిక సమాజ సేవకు పునాది తయారు చేసేవారికే మహిమ ఎక్కువగా ఉంటుంది మీరిప్పుడు పంచ వికారాలపై విజయం పొందుతున్నారు కనుక చాలా శక్తివంతులు బాబా చెప్తున్నారు మీరు దేవతా వంశానికి చెందినవారు పతితమైన కారణంగా హిందువులుగా చెప్పుకుంటున్నారు భగవంతునికి సత్యమైన పిల్లలైతే విజయమాలలోనికి వస్తారు పరమాత్మ ప్రియునికి ఆత్మిక ప్రేయసులుగా కావాలి తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వికారాలకు వశం కారాదు సత్యయుగంలో మీకు ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది పంచతత్వాలు సతోప్రధానంగా ఉంటాయి సంగమ యుగంలో జ్ఞానచితిపై కూర్చొని సంపూర్ణ పావనంగా కావాలి పవిత్రతయే నెంబర్ వన్ సౌందర్యము ఈ సౌందర్యాన్ని ధారణ చేసి బాబాకు సంతానంగా పిలవబడేందుకు యోగ్యులుగా కావాలి ఈ వినాశ సమయంలో తలపైనున్న పాపభారాన్ని తండ్రి స్మృతి ద్వారా తొలగించుకోవాలి పుణ్యాత్మగా అయ్యేందుకు శ్రేష్ట కర్మలు చేయాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు ఈశ్వరీయ కుటుంబంలో ఉన్నారు రేపు వజ్రవైడూర్యాలతో కూడిన స్వర్గరాజ్యంలో నివసిస్తారు యువరాజా యువరాణులుగా అవుతారు వరదానము కంబైండ్ స్వరూప స్మృతి ద్వారా కంబైండ్ సేవ చేసే భవ శరీరము ఆత్మ కలసి ఉంటాయి భవిష్య విష్ణుస్వరూపము కలిసి ఉంటుంది అలాగే ఆత్మలమైన మనము పరమాత్మతో కంబైండ్గా ఉన్నాము ఈ స్వరూపపు స్మృతిలో ఉంటూ స్వసేవ మరియు సర్వ ఆత్మల సేవను చేసినట్లయితే సఫలతామూర్తులవుతారు సేవలో బిజీగా ఉండటం వలన స్వస్థితి డీలా అవుతోంది అని ఎప్పుడూ చెప్పరాదు సేవ చేయటానికి వెళ్ళి ఆయకు వశమై ఆఫ్ అయ్యింది డిస్టర్బ్ అయ్యాను అని ఎప్పుడు అనరాదు సేవలో అభివృద్ధి సాధించాలంటే స్వసేవ సర్వుల సేవ కంబైండ్గా ఉండాలి స్లోగన్ సంపన్నవంతులు అంటే హద్దు కోరికలకు అతీతంగా ఉండటం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి